మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం మార్నింగ్ చర్చ్ 2021 ఆగస్ట్ 12 ఈనాటి ధ్యానం సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మోషే అహరోనులు కలిసి ప్రతి గోత్రములో నుండి ఒక్కొక్క ప్రధానుని తీసుకొని 20 సంవత్సరాల పైబడిన పురుషులందరినీ లెక్కించమని దేవుడు సూచించాడు మోషే అహరోనులు దేవుడు చెప్పిన రీతిగానే ఇశ్రాయేలులందరినీ లెక్కించారు అయితే ఈ లెక్కలో లేవీయులను చేర్చవద్దని దేవుడు సూచించాడు మొదటి అధ్యాయం 45 46 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇశ్రాయేలుల్లో తమ తమ కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలుల అందరూ లెక్కింపబడి 603,550 మంది అయ్యిరి అనే మాటలు మనం చూస్తున్నాం ప్రియ దేవుని సంగమా ఒక విషయాన్ని గమనించారా ఇశ్రాయేలులకు ఇక్కడ ఒక కొత్త పేరును చూస్తున్నాం సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలులు అన్న మాటలు గమనిస్తున్నారు కదా ఐగుప్తులో బానిసలుగా ఉన్నవారు ఐగుప్తును విడిచినప్పుడు దేవుని సేనగా బయలుదేరారు దేవుడే వారి సైన్యాధిపతి వ్యూహకర్త ఆయనే ముందుండి యుద్ధం జరిగించేది ఆయనే విజయమిచ్చేది ఆయనే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎటువంటి యుద్ధాలు లేనివారిగా ఉన్నారు కానీ ఎప్పుడైతే వారు విమోచింపబడ్డారో అప్పుడే వారు యుద్ధ సన్నద్ధులయ్యారు ఇది నూతన నిబంధన క్రైస్తవ దైనందిన జీవితానికి సూచనగా ఉంది ఒక వ్యక్తి హృదయం విమోచింపబడకముందు అది క్రీడా ప్రాంగణం విమోచింపబడిన తరువాత అదే హృదయం ఒక యుద్ధ భూమి అన్నాడు ఒక భక్తుడు ప్రియ దేవుని సంగమా దేవుని సైన్యములో నీవు ఒక సైనికుడివేనా ఆయన సారథ్యంలో యుద్ధాలు చేయడానికి సిద్ధమా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘముగా ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాం మా ప్రభువా మా దేవ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి విడిపించి సేనలు అని మీరు పిలుస్తూ ఉన్నారు మీరే సేనాధిపతిగా వారిని నడిపించుకుంటూ తీసుకువెళుతున్నారు రాబోయే యుద్ధాలను వారి చేత చేయించి మీరే మీరిచ్చినటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేలా చేయబోతున్నారు మా ప్రభువా మా జీవితాల్లో కూడా నూతన నిబంధన విశ్వాసములుగా మేము ఈ విషయాన్ని ఆపాదించుకున్నప్పుడు మా జీవితాలలో జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాలలో కూడా మీ సారథ్యంలో మీ సైన్యంలో సైనికుల్లాగా మేముండి మేము యుద్ధాలు చేసి గెలిచేవారముగా విజేతలుగా మేము ఉండడానికి మాకు సహాయము దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంఘములో ప్రతి కుటుంబమునకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక ఆమెన్. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా ప్రభువు మాట నాదుబాట విభునితో మాట్లాడుతా ప్రభువు మాట నాదుబాట విభునితో మాట్లాడుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసుని దగ్గరగా చేరుతా